నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగంలో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనాలి అన్న ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతోంది అయితే ఈ యాగల్లో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయా అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా ఈ యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి గణేషన్మహ గాయత్రీ దేవి యనమహ ముందుగా ప్రేక్షక భీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదిహేనవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశి రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు వారు పార్ట్నర్స్తో బాగా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ జాగ్రత్త గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబంలో చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు భవిష్యత్తు గురించి ఎక్కువగా టెన్షన్ పడిపోవడం శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోవడం ఎప్పటి నుంచో ఉన్నటువంటి మిత్రుల శత్రువుల తయారవడం వివాదాలు కోపతాపాలు అక్కలేని గొడవలు ఆర్థికంగా ఇబ్బందులు ముఖ్యంగా రుణ బాధలు పెరగడం మిత్రులతో వివాదాలు బంధువులతో చికాకులు అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అయిపోవడం కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కొంచెం టెన్షన్ డబ్బులు ఖర్చు అవ్వడం ఎక్కువగా హాస్పిటల్ పట్టి తిరగవలసి రావడం ప్రయాణాలలో తొందరపాటు వల్ల కానీ కంగారు వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్లు అలాగే నిలకడలేని ఆర్థిక పరిస్థితి వేస్టేజ్ ఖర్చులు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు కనపడుతున్నాయి అలాగే కొంతమందితోటి కోపంగా మాట్లాడడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు అలాగే అమ్మకాల్లో కొనగాల్లో లిఖితపూర్వక వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ అగ్రిమెంట్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయని చెప్పచ్చు కొంతమంది మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం ఎవరిని నమ్మకండి స్త్రీలు ముఖ్యంగా పరపురుషులు కానీ తెలియని వాళ్ళు కానీ నమ్మకండి జీవిత భాగస్వామితో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త అనుకోని ప్రమాదాల వల్ల చిన్న చిన్న గాయాలు కూడా కనపడుతున్నాయి వేధింపులు ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం కానీ మానసిక బాధ కానీ టెన్షన్ కానీ అలజడి కానీ తొట్టుపడతనం కానీ ఆందోళన కానీ బాగా పెరుగుతాయి వారం శత్రువులు పెరుగుతారని చెప్పొచ్చు కుటుంబ వ్యవహారంలో చిక్కులు కుటుంబంలో ఐకమత్యత లోపించడం మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం రుణ బాధలు చికాకు పెట్టడం ఉద్యోగంలో స్థాన మార్పులు అకారణంగా వివాదాలు కొన్ని కొన్ని నిర్ణయాల్లో తొందరపాటుతనం వల్ల తప్పులు చేయడం వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఫైన్లు కట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మిత్రులతో మాట పట్టింపులు అలాగే షేర్ మార్కెట్లో నష్టాలు విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత లోపించడం వల్ల కొంచెం మార్కులు తక్కువ రావడం పరీక్షలలో బ్యాంకు లావాదేవీలు చికాకులు మానసిక వేదన చాలా విషయాల్లో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఈఎంఐలు కట్టలేకపోవడం లాంటి విషయాల్లో అయితే కొన్ని విషయాలు పట్టుదలతో ముందుకు సాగుతారు బాగా కష్టపడతారని చెప్పచ్చు ప్రయాణాల విషయంలో జాగ్రత్త అనవసరమైన ప్రయాణాలు ఈ వారం చేయకండి వృత్తి వ్యాపార విషయాల్లో పెద్దగా యోగ్యతగా లేదు భూ వివాదాలు కానీ క్రయ విక్రయాల వివాదాలు కానీ కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో చికాకులు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు మాత్రం జరపకండి ఈ వారం ఎందుకంటే నష్టాలు ఇబ్బందులు ప్రమా కొంతమంది మోసం చేసే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కనపడుతుంది స్త్రీలకు విభేదాలు బంగారం కానీ వెండి వస్తువులు కానీ డబ్బులు కానీ లేదా విలువైన వస్తువులు కానీ పాడు చేసుకోవడం కానీ లేదా పోగొట్టుకోవడం కానీ లేదా దొంగతనాలు జరగడం కానీ జరిగే ఉన్నాయి జాగ్రత్త ముఖ్యంగా మీలో బాధ్యత రాహిత్యం వల్ల ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్త అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదా ఎవరికైనా షూరిటీలు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త ప్రమాదాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు పెద్దగా అనుకూలించడం లేదు ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఇంకా జాగ్రత్త నరదిష్టి నరగోల బాగా కనపడుతుంది సోదరులతోటి విభేదాలు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం పెట్టుబడులు తగ్గ వ్యవహారం రాకపోవడం బంధువులతోటి విభేదాలు వ్యాపారస్తుల్లో అమ్మకాలకి నష్టాలు అలాగే రుణాలు సరిగ్గా లభించకపోవడం సమయానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు అలాగే కొంత దురాశ వల్ల కూడా నష్టపోయే అవకాశాలు కష్టపడకుండా డబ్బులు రావాలని చేసేటటువంటివివైనా ఇలాంటివి ఏవైనా కొంచెం ఈ జోధ ప్రక్రియలు ఆడినట్లయితే కనుక నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త మిత్రద్రోహం కూడా కనపడుతుంది జాగ్రత్త ఎవరిని నమ్మకండి అకారణంగా కోపం కనపడుతుంది జాగ్రత్త పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక కోరికలు వీటి వల్ల ప్రేమికుల మధ్య కానీ లేదా బంధువుల మధ్య కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త ఒంటరిగా ప్రయాణాలు చేయకండి రాత్రి ప్రయాణాలు తగ్గించుకోండి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి స్నేహితులతో తగాదాలు కనపడుతున్నాయి కాలేజీల్లో గొడవలు కనపడుతున్నాయి చెడు వ్యసనాలకు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు అలాగే కొంచెం డ్యూటీ టైమింగ్ ఎక్కువ అవ్వడము బాగా ఎక్కువగా ప్లెజర్ పడడము ఇతరుల అంటే తోటి ఉద్యోగస్తుల యొక్క యొక్క పని ఒత్తులు కూడా మీ మీద పడే అవకాశాలు కనపడుతున్నాయి మీ ప్రతిభ దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల కొంచెం ఆందోళన కనపడుతుందని చెప్పవచ్చు స్త్రీలకి మితిమీరిన ఖర్చులు తరచూ అసహనానికి లోవడం విరక్తి ఆలోచనలు పరపురుషుల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి భర్తతో విభేదాలు అనుమాన ఆలోచనలు ఉన్న జాగ్రత్త సంతానంతో కూడా చికాకులు మనస్తాపం కనపడుతోంది తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఆలోచనలు తగ్గించుకోండి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇవారం అన్ని రంగాల వారికి కూడా మానసిక వేతన కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి మృత్యుంజయ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నా లేదా దేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా బాగుంటుంది అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యాహ శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగంలో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనాలి అన్న ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతోంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటా అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగల్లో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు